జరిగేది ఏంటంటే పిల్లలు పెద్దయ్యాక తల్లిదండ్రులను మర్చిపోవడం జరుగుతూ ఉంది, తల్లిదండ్రుల ప్రయాసం మర్చిపోవడం జరుగుతూ ఉంది. ఓన్లీ ఫ్యూ ఫ్యామిలీస్ ఏవైతే దేవుని కృపను పొందిన ఆ ఫ్యామిలీస్ ఉన్నాయో వారు తమ పిల్లల నుండి ప్రేమ అనురాగాలు పొందుకోగలుగుతున్నారు. 100 to 70% ఫ్యామిలీస్ అంతా కూడా మన దేశంలో గాని ప్రపంచంలో కూడా మరి పిల్లల నుండి తల్లిదండ్రులకు సహకారము లేదు, పిల్లల నుండి తల్లిదండ్రులకు సహకారము లేదు. ప్రేమ దేవుని బిడ్డలారా, అలా సహకారం లేని కుటుంబాలన్నీ కూడా ఏమవుతున్నాయి? వీధి పాలవుతున్నాయి, అవమానం పొందుతున్నాయి, వారి యొక్క పేరు పోగొట్టుకోబడుతున్నది. ప్రేమ దేవుని బిడ్డలారా, కుటుంబంలో కాంట్రిబ్యూషన్ మనస్సు ఉండాల, సమాజంలో కాంట్రిబ్యూషన్ మనస్సు ఉండాల. ప్రేమ దేవుని బిడ్డలారా, ఒక కాలనీలో రోడ్స్ వేయాలంటే ఆ కాలనీ యొక్క ప్రెసిడెంట్ గారు ఒక కమిటీ నిలబడి వారు వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి, అయ్యా మనకు ఎంపీ గారి కోట కింద కొన్ని లక్షలు మనకు శాంక్షన్ అవుతాయి, అందులో ఒక 40% మనకు పెట్టుకున్నట్లయితే మన వీధుల్లో బంగారు బాటలు లాంటి సిమెంట్ రోడ్లు ఉంటాయ్యా, మీరు కాస్త సహకరించండి అని అన్నప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏమిటి? వాళ్ళు ఏదో గొప్పగా ఉండాలని కాదు, కానీ ఆ కాలనీ అంతా కూడా సిమెంట్ రోడ్ పడాలి అనే ఉద్దేశంలో వారిని కాంట్రిబ్యూషన్ అడుగుతారు. అయితే అలా కాంట్రిబ్యూట్ చేసిన ప్రతి ఒక్కడికి అందుకు ఆ సహకారానికి ముందుకొచ్చిన అది శక్తి కొలదిగా ఉంటుంది. కాబట్టి ఆ సహకారానికి ముందుకొచ్చిన ప్రతి కుటుంబము సహకార కుటుంబం. అప్పుడే ఆ కాలనీలో రోడ్స్ వేయబడతాయి. ఇండియా ఈజ్ అ డెవలపింగ్ కంట్రీ, స్టిల్ ఉండడానికి కారణం ఏమిటో తెలుసా? బికాస్ ఆఫ్ ఇండియన్స్.